సినిమాలు చూస్తుంటారు. ఇందాక మీరు సినిమాలు డైలాగ్ అన్నారు, సినిమాలు బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా మీకు. అంటే థియేటర్కి వెళ్ళి చూసే ఓపిక లేదమ్మా నాకు, ఎందుకంటే ఇంట్లో నా ల్యాప్టాప్లో చూస్తుంటాను. చాలా సినిమాలు చూశాను. ఇన్ఫ్యాక్ట్ నాకు చిన్న ఇదే, నేను చిన్నప్పుడు 28 సినిమాల్లో యాక్ట్ చేశాను. అవునండి, నేను వస్తున్నాను దానికే వస్తాను. ఎందుకంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఏదో ఇనాగ్రేట్ చేయమని పిలిచారు ఒకసారి, నేను చీఫ్ సెక్రటరీగా ఉండగా. ఆయన ఫాదర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉండగా ఆయన ఒకసారి నాకు ఫోన్ చేశారు ఏదో పని ఉండి. అది జ్ఞాపకం తెచ్చుకుని మీరు కూడా యాక్ట్ చేశారు కదా సార్ సినిమాలో అంటే, కాదు నాయన ఇప్పుడు యాక్ట్ చేసినంత ఎప్పుడు నా జన్మలో చేయలేదని చెప్పాను. ఎందుకంటే చీఫ్ సెక్రటరీగా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అంతా యాక్టింగే కదా. మంత్రితో మాట్లాడుతుంటే నీ చిరునవ్వు ఒక యాక్టింగు, ఎవరో పాపం ఆవిడెవరో లేట్గా ఆఫీస్కి వస్తే పాపం అని అనిపించినా గట్టిగా అరవడం అది యాక్టింగు, అన్నీ యాక్టింగే. సినిమాలు చూస్తుంటాను కానీ మనిషి జీవితంలో మాత్రం నిజానికి అది అంటే సివిల్ సర్వీసెస్ అనే కాకుండా నిజానికి కూడా మన కోపం వస్తే కోపం ప్రదర్శించడానికి ఉండదు, ప్రదర్శిస్తే ఈవిడ కోపం ఉంటుంది. అంటే లైఫ్లో కూడా అంతే కదమ్మా, నిజ జీవితంలో కూడా మనం ఎంతో ఇష్టం లేనివి చూపిస్తూ ఉండాలి, హావభావాల్లో ఇష్టం నువ్వు చూపించకుండా దాచుకుంటూ ఉండాలి తప్పని. మరి పిల్లలతో అయినా పెద్దవాళ్ళతో అయినా అంతే అండి, స్నేహితులతో అయినా మరి పెద్ద అవార్డు పేషెన్సీ ఎంత ఉందో. అవునవును అవును 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 అంటారు కదా, అదో పెద్ద వర్చు పోయినట్టు. మీ ప్రొఫెషన్లోనైనా ఈ ఏబిసి అని సెగ్రిగేట్ చేసుకోవడం, లేకపోతే మీ పర్సనల్ లైఫ్లో కూడా వర్క్స్ని అలాగే సెగ్రిగేట్ చేసుకుంటారు? తప్పకుండానమ్మా, పర్సనల్ లైఫ్లో చాలా ముఖ్యం, అందరూ నేర్చుకోవాల్సిన విషయం అది. ఎందుకంటే జీవితంలో కాదు, పదేళ్ళలో కాదు, ఏడాదిలో కాదు, ఇవాళ ఈ రోజులో కూడా పొద్దున్న లేస్తే ఎన్నో చేయొచ్చు, కొన్ని తప్పవు. స్నానం చేయాలి కదా, భోజనం చేయాలి కదా, నిద్రపోవాలి కదా, మరి భగవంతుడిలో నమ్మకం వాళ్ళతే ప్రేయర్ చేయాలి, లేకపోతే యోగా చేయాలి, ఏదో బాడీ మైండ్ అండ్ సోల్ మూడింటిని స్థిమితపరచాలి కదా పొద్దున్న లేచాక, అది తప్పదు. దాని తర్వాత మన చాయిస్ కదా, మరి పుస్తకాలే చదువుకుంటావా, ఎవరికైనా సహాయం చేస్తావా, లేకపోతే ఏదో రేపు మర్డరో కిడ్నాపింగో ఏదో మరి ఎవరు ఎవరి వృత్తి వాళ్ళది, మరి కొన్ని ప్లాన్ చేసుకోవాలి కదా. మరి లేకపోతే సినిమా లేదు పుస్తక ఏంటి పజిల్స్ అవి ఇచ్చేస్తావా, లేకపోతే ఏదో వెళ్ళి పని చేసుకుంటావా, రకరకాల చాయిసెస్ ఉంటాయి కదా. మీ వ్యాపకం ఏమిటి మరి, మీరు ఏం చేస్తుంటారు? నాకు కొన్ని ముఖ్యంగా అదే మేనేజ్మెంట్కి ముఖ్యమైన విషయం ఏది చేయాలని కాదమ్మా, ఏది చేయమో నిర్ణయించుకోవాలి ఫస్ట్ కదా. మరి ఎందుకంటే అందులో ఈ ఇంటర్నెట్ యుగంలో ఇప్పుడు ఆ వాట్సాప్ ఉన్న వాళ్ళకి అది నాకు లేదు, ఎందుకంటే నేను ఉంచుకోదలుచుకోలేదు కూడాను, ఎందుకంటే అంత డిస్ట్రాక్షన్ లైఫ్లో పనికిరాదు. నేను వాట్సాప్ ఒక్కటే వాడుతున్నాను సార్. నేను ఇప్పుడే అడిగారు మా వాడు ఫేస్బుక్లో ఉన్నారా అంటే ఫేస్బుక్ నాకు అకౌంట్. నువ్వు ఇంకా చిన్నదాని అమ్మ పర్వాలేదు, నా వయసు వచ్చినప్పుడు ఫోకస్ కావాలి. ఫోకస్ కావాలంటే చిన్నప్పుడు మా కెమెరాలు ఉండేవి, ఎటువంటి కెమెరాలు కాదు, ఆ కెమెరాల్లో నేను చంద్రబాబు నాయుడు గారికి మా రాజశేఖర రెడ్డి గారికి అందరికీ కూడా చెప్పాను ఇది, ఒక దాని మీద ఫోకస్ చేయాలంటే మిగతాదంతా కనపడకూడదు. సో ఆ మిగతావన్నీ తీసేస్తే తప్ప మనకు కావాల్సింది కనపడదు. సో అనవసరమైనవి ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి యాజ్ యు గ్రో ఓల్డ్. సో నాకు చిన్నప్పుడు టెస్ట్ క్రికెటర్ అవ్వాలని ఉండేది, మరి లేకపోతే ఆస్ట్రోనాట్ అవ్వాలని ఉండేది. అటువంటి ఇప్పుడైనా మానేయాలా లేదా, మరి ఇంకా పొద్దున్న లేచి అది కూడా చేద్దామంటే దాని మీద ఒక గంట వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ సో ఎలిమినేట్ ది అన్నెసెసరీ థింగ్స్, మిగతా వాటిలో అప్పుడు ప్రయారిటీస్. ఎందుకంటే ఇప్పుడు మరి బిస్కెట్లు తినాలన్నాను కదా, కాఫీ తాగాలన్నాను కదా, మరి దట్స్ వన్ ప్రయారిటీ. బట్ మీన్ వైల్ పుస్తకం చదువుకోవాలా, మరి సినిమా చూడాలా, మీతో ఇంటర్వ్యూ చేయాలా, అదే అదే ప్రయారిటీ. ఫస్ట్ ఏదో వస్తుంది నిర్ణయం చేసుకోవాలి కదా, దట్స్ వాట్ ఐ మీన్ బై ఏబిఎన్సి. కొన్ని నాకు ఇష్టం లేనివి లైఫ్లోంచి ఎలిమినేట్ చేసేయాలి. ప్రొఫెషనల్గా అంటే కరప్షన్, ఇన్ఎఫిషియన్సీ. నేను చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏ ఉద్యోగంలో ఉన్నా అది కొన్ని సంథింగ్స్ టు బి ఎలిమినేటెడ్ డిస్ట్రాయిడ్ నెగటివ్ లిస్ట్ కొన్ని తప్పకుండా చేసి తీరాలి. నేను చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఐ హ్యాడ్ ఎ ఫ్యూ థింగ్స్ యూనో ఇన్ మై మైండ్, ఇవి చేస్తే బాగుంటుందని చెప్పి. ఇది టైం మేనేజ్మెంటే అనండి, లేకపోతే గోదావరి పుష్కరాలు అప్పుడు జరుగుతున్నాయి అది బాగా చేయాలి అని చెప్పి వస్తున్నాయని తెలిసి నేను జాయిన్ అయినప్పటికీ అది బాగా చేయడానికి ఇప్పటి నుంచే అని చెప్పి అది నేను వెళ్ళిపోయేటప్పుడు ఈ ఉద్యోగం నుంచి అది బాగా చేశాను అనిపించుకోవాలి అని ఒక మనసులో ఆ థాట్తో బయలుదేరాను. తర్వాత మిగతావన్నీ కూడా ముట్టుకోకుండా ఉంటేనే వీటిని చేయగలుగుతాం. దానికోసం ఒక ఐఏఎస్ కురాన్ని ఎప్పుడు నేను ఉన్నంతకాలం నాతో ఒక మనిషి ఉన్నాడు, అతన్ని పెట్టుకుని బాబు నేను నమ్ముతాను, 100 ఫైల్స్ వస్తే ఈ 4
చెడ్డవి వాటిని నలిపి అవతల పారేయాలి. ఈ నాలుగు చేయాలి, జాగ్రత్తగా చూసి ఎంతో మంచి చేయాలి. ఈ మిగతా 92 నువ్వు చూసి గుడ్డిగా నా ముందు పెడితే నేను సంతకం పెట్టేశానని చెప్పి చెప్పామండి. సో నేను రన్ చేసిన నా బాసెస్ కూడా అది చెప్పాను, నన్ను నమ్మండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఈ 10లో 8 నేను చూపించాను కదా అని సంతకం పెట్టేసేయండి, ఆ మిగతా 2 మాట్లాడుకుందుకు కాస్త టైం ఉంచుకోండి అని చెప్పింది. దట్ ఈస్ ఇంపార్టెంట్. అదే ఏబీసీ అనేది లైఫ్లో కూడా మరి ఉండాలి.